హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్వీట్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. అదేంటో లేదు, క్యారెట్ హల్వా అని. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ అనేవి తీసుకుని ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఒక పావు కేజీ దాకా నెయ్యి అయితే పట్టద్దు అనమాట. అలాగే ఒక పావు లీటరు మిల్క్ అనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ అనమాట, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత షుగర్ అనమాట. అలాగే ఇక్కడ యాలక్కాయల పౌడర్ అనేది దంచుకుని ఉంచాను, దీన్ని కూడా మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ స్టవ్ అనేది వెలిగించుకున్నాను. వెలిగించుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. నెయ్యి అనేది ఇలా కరుగుతుండగానే వెంటనే మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకుంటున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఒకసారి చక్కగా ఆయిల్, నెయ్యి అనేది వేసుకున్నాం కదా, ఆ నెయ్యిలో ఒకసారి వీటిని ఫ్రై చేసుకున్నాము. నేను కిస్మిస్ని వేయట్లేదు అనమాట, అవి ఊరికే కలర్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవి ఏగడానికి టైం పట్టింది కాబట్టి కొంచెం ఇవి వేగాక అప్పుడు కిస్మిస్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు మనం కిస్మిస్ అనేది వేసుకున్నాం అనమాట. ఎందుకంటే కిస్మిస్ అనేవి త్వరగా కలర్ అనేవి చేంజ్ అవుతాయని నేను అవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి అన్ని కలర్ అనేవి చేంజ్ అవ్వగానే ఒక బౌల్లో తీసుకుని వీటిని పక్కన అనేది పెట్టేసుకుందాం అనమాట. కిస్మిస్ కూడా ఇప్పుడు వేగిపోయింది అనమాట. నూనె కాదు, ఇది ఘీ అనేది వేసుకున్నాం. ఇప్పుడు వీటిలన్నింటిని ఇలా తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకుందాం అనమాట. ఇలా బౌల్లో వేసేసుకుందాం. ఇది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లో ఇలా ఉంచేసుకున్నాము. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదే ఘీ ఏదైతే ఉందో, ఘీ వేసుకున్నాం కదా, ఈ ఘీలోనే ఇప్పుడు మనం క్యారెట్స్ అనేవి వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ క్యారెట్ తురుమంతా వేసుకోవాలన్నమాట ఘీలో, చక్కగా ఫ్రై అనేది అవ్వాలన్నమాట. పచ్చివాసన మొత్తం పోయేదాకా అవ్వాలి. ఇలా చక్కగా తురుముకున్నాం కదా, దీన్ని వేసేసుకోవటం అనమాట. ఇప్పుడు కొంచెం అవసరమైతే మళ్ళీ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. క్యారెట్ అనేది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేస్తున్నాను అనమాట. నెయ్యి ఉంటేనే ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లా నెయ్యి అంతా చక్కగా దీనికి పట్టేలాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై అనేది చేసేసుకుందాము. ఎందుకండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాం దీనిలో. మిల్క్లో ఈ క్యారెట్ అంతా చక్కగా కుక్ అవ్వాలన్నమాట. షుగర్ అనేది తర్వాత యాడ్ చేద్దాము. సో ఇదంతా బాగా మెత్తగా కుక్ అనేది అవ్వాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని కుక్ అనేది చేసుకుందాం ఇప్పుడు దీన్ని. ఇదిగోండి, ఇలా ఈ స్టేజ్లో కొంచెం మనకి మెత్తగా అవ్వగానే మనము టేస్ట్కి తగినంత షుగర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. షుగర్ అనేది యాడ్ చేసుకున్నాక ఇదంతా చక్కగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాము. షుగర్ అంతా చక్కగా మెల్ట్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఒకసారి దింపే ముందు మనం మళ్ళీ ఒకసారి నెయ్యి కావాలంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఒక్క 2 నిమిషాలు సిమ్లో అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే షుగర్ కూడా వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక్కసారి స్మెల్ కోసం యాలకుల పొడిని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా యాలకుడి పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి మళ్ళీ మిక్స్ అనేది చేసుకుందాం అన్నమాట. ఈ మిల్క్ అయితే ఏదైతే ఉందో ఇదంతా చక్కగా దగ్గరగా అయిపోవాలి, అప్పటిదాకా ఒకసారి మనం కుక్ అనేది చేసేసుకుందాం.
ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మొత్తము ఇందాక ఘీలో ఫ్రై అనేది చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా మొత్తం మిక్స్ అనేది చేసేసుకోవాలన్నమాట. చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో యమ్మీగా ఉండే క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. చూసారా నెయ్యి అనేది ఇట్లా వదులుతూ కనిపించిందంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగానే వేసుకుని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అంతే చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఎంతో యమ్మీగా ఉండే క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. ట్రై చేసి నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.